వర్షాలు తగ్గుముఖం పట్టాయి. వరద నీరు కూడా తగ్గుతుండడంతో ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. అయితే తినేందుకు తిండి లేక నిత్యావసర వస్తువులు అందక అవస్థలు పడుతున్నారు. వెనువెంటనే తుఫాన్లు రావడంతో గూడూరు డివిజన్ అతలాకుతలమైంది. గత 14 రోజులుగా జనజీవనం స్తంభించింది. గూడూరు పట్టణం గ్రామాల్లో వరద నీరు పోటెత్తింది. చాలా గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. రహదారుల్లో వర్షపు నీరు ఏరులై పారడంతో రవాణా పూర్తిగా స్తంభించింది. ధైర్యం చేసి కాలువను దాటితే ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో భాగంగా తిప్పవరపాడు ప్రాంతంలో 3 గల్లంతైన విషయం విదితమే. సోమ మంగళవారాల్లో వర్షం కురియకపోవడంతో జనం ఊపిరి పీల్చుకున్నారు. ఉధృతంగా ప్రవహిస్తున్న కైవల్య పంబలేరు కాలువలు శాంతించాయి. వరదపోటు తగ్గుముఖం పట్టింది. సైదాపురం ప్రాంతంలోని కమాల్ వంతెన, తిప్పవరపాడు ప్రాంతంలోని వంతెనల గుండా వాహన రాకపోకలు జరుగుతున్నాయి. సైదాపురం, గూడూరు, చెన్నూరు ప్రాంతాల్లో ఉన్న పెద్ద చెరువులు నిండు కుండలను తలపిస్తున్నాయి. కురిసిన భారీ వర్షాలకు చెట్లు, విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు నేలకొరిగాయి. చాలా చోట్ల విద్యుత్ స్తంభాలను అధికారులు ఏర్పాటు చేయాల్సి ఉంది. 2 రోజులుగా తెరిపివ్వడంతో అన్ని శాఖల అధికారులు పనులు చేయడంలో నిమగ్నమయ్యారు.